జరిగింది. మరి ఆంజనేయ స్వామి వారితో మైనాకుడు తిరిగి ఏ విధంగా మాట్లాడుతున్నాడో విందాం. వానరోత్తమా ఒకసారి నిల్లుమా, నాసిక రాలా శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీలా దాటిపోగల, నీరు మైత్రికడు ప్రాప్యము నాకు, నీరు తండ్రికడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నీ పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. మైనాకుడు ఆంజనేయ స్వామి వారితో చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడడం జరిగింది. శతయోజనాలు దూరం దాటుకుని లంకానగరానికి వెళ్ళాలి గనక కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా హనుమా అని చెప్పి మైనాకుడు ప్రేమపూర్వకంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హనుమ కూడా, నేను రామ కార్యార్థిగా వెడుతున్నాను, రామ కార్యం నెరవేర్చుకుని వచ్చేంత వరకు ఎక్కడ ఎలాంటి ఆతిథ్యాన్ని స్వీకరించనని చెప్పి లంకానగరానికి బయలుదేరి వెడుతూ ఉన్నారు.